విశాఖలో పలు చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న రెండు స్నాచింగ్ గ్యాంగ్లను అరెస్ట్ చేసినట్లు క్రైమ్ డీసీపీ సురేష్ బాబు కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాజువాక న్యూపోర్ట్ టూ టౌన్ పరిధిలో పలు చైన్ స్నాచింగ్కు పాల్పడిన వ్యక్తి మరో మూడు మంది బాల నేరస్తులు అరెస్ట్ చేశామని, అదేవిధంగా వన్ టౌన్ టూ టౌన్ స్టేషన్ పరిధిలో మరో మూడు మంది స్నాచర్లను అరెస్ట్ చేసి నిందితుల వద్ద 124 గ్రాముల బంగారం, నాలుగు మోటార్ బైక్లను రికవరీ చేసి నిందితులను రిమాండ్కు తరలించామని తెలియజేశారు. మోటార్ సైకిల్ మీద ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆవిడ మెడలో ఉన్న మూడు తులాల కుస్తుల తాడిని తెంపుకుని వెళ్ళిపోయారు. దాని మీద ఆవిడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్గా ఒక కేసు రిజిస్టర్ చేశారు దుబాడు పోలీసు. అట్లాగే గాజువాక పోలీస్ స్టేషన్లో 9 to 20 అంటే 12:30 అవర్స్ ఆంజనేయ స్వామి టెంపుల్ శ్రీనగర్ దగ్గర ఒక లేడీ నడుచుకుని వెళుతూ ఉంటే ఆవిడ మెడలో మోటార్ సైకిల్ మీద వచ్చి స్నాచింగ్ చేసుకుని వెళ్ళారు. దాంట్లో ఒక 2.5 తులాలు 2.35 తులాలు గోల్డ్ని దొంగతనం 30 గంటలకి ఫోర్మన్ కాలనీ జంక్షన్లోనే ఒక మోటార్ సైకిల్ మీద వచ్చి నడుచుకుని వెళుతున్న లేడీ దగ్గర ఒక స్నాచింగ్ చేసుకుని వెళ్ళారు. ఈ మూడు కేసెస్లో మూడు పోలీస్ స్టేషన్స్లో కేసు రిజిస్టర్ చేసి గాజువాక సిఐ గారు వారి సిబ్బందితో ఇన్వెస్టిగేషన్ చేయగా నిన్న ఎర్రపల్లి సునీల్ గంగవరం విలేజ్ అనే అతను దొరికాడు. ఆయన కన్ఫెషన్ మీద ఆయన ఈ మూడు నేరాలు ఉన్నారు. ఈ మూడు నేరాలు కూడా సహచరులను మార్చి నిజగంటేడులో అఫెన్స్ చేసినప్పుడు ఒక కుర్రాడిని తీసుకెళ్ళాడు జూనియర్. అట్లాగే దుబాడ్లో కూడా ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి అందరూ కూడా జూనియర్స్ కుర్రవాళ్ళు. వాళ్ళు ఈ పాలిటెక్నిక్ కాలేజీలోను తర్వాత వేరే చిన్న పనులు చేసుకుంటున్నారు. వాళ్ళని వాడివి ఈ నేరాలు చేస్తున్నారు. ఈయన సునీల్ అనే ఆయన బీఏ సెకండ్ ఇయర్ చదివి డిస్కంటిన్యూ చేశారు. రిఫరాఫ్గా ఉన్నారు. ఆయన ఈ మధ్య ఒక 70,000 పెట్టి ఒక మోటార్ సైకిల్ కొన్నారు. ఆ మోటార్ సైకిల్నే కాకుండా స్నేహితుల బండ్లు కూడా వాడి ఈ నేరాలు చేశారు. అట్లాగే ఎంఆర్పేటలో ఒక నేరం అయింది. ఇది 26/9 ఉదయం 7 గంటలకి కేజీహెచ్ టౌన్లో ఒక లేడీ నడుచుకుని వెళుతుంటే ఇంకొక ఇద్దరు పేర్చి ఆవిడ 2 తులాలు చైన్ దొంగతనం చేయడం జరిగింది. అట్లాగే ఈవినింగ్ టైంలో 3 గంటలప్పుడు సేమ్ బ్యాచ్ మన వన్ టౌన్ ఏరియాలో ఒక స్వీపర్ స్వీప్ చేస్తూ ఉంటే ఆవిడ మెడలో ఉన్న రోల్డ్ గోల్డ్ నెక్లెస్ని కాజేయడం జరిగింది. వీళ్ళను కూడా నిన్న అప్రహెండ్ చేయడం జరిగింది. ఇందులో మన టూ టౌన్ ఎస్ఐ గారు, వారి ఇన్స్పెక్టర్ గారైన మన నాయుడు గారు, అలాగే ఈ రెండింటినీ సూపర్వైజ్ చేసిన ఏసీపీలు శ్రావణ్ కుమారు, అట్లాగే మన పెంటారావు గారు, వీరందరినీ మా అడిషనల్ డీసీపీ గారి ఆధ్వర్యంలో ఈ 5 కేసులను ఛేదించడం జరిగింది. ఇందులో మొత్తం 13.35 తులాలు అంటే 125 గ్రాములు వర్త్ సుమారు 5 లాక్స్ ప్రాపర్టీని, 4 మోటార్ సైకిల్ని సీజ్ చేయడం జరిగింది. వీరందరినీ అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇందులో మా సిబ్బంది రమణయ్య సబ్ ఇన్స్పెక్టరు, కరవాడ తేజేశ్వరరావు ఎస్ఐ స్టీల్ ప్లాంటు, వి వెంకట్రావు ఏఎస్ఐ స్టీల్ ప్లాంటు, నాయుడు ఏఎస్ఐ కరవాడ, జయేంద్ర పీసీ గాజువాక, ఈ అప్పారావు పీసీ గాజువాక వాడు ఈ కేసుల్ని డిటెక్ట్ చేయడం జరిగింది. మీరు
అట్లాగే వన్ టౌన్ టూ టౌన్ కేసుల్లో మన సింహాద్రి నాయుడు గారు ఎస్ఐ భాస్కర్రావు టూ టౌన్ శ్యామ్ సుందర్ త్రీ టౌన్ ఎస్ఐ గారు ఎస్ గంగాధర్ రావు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఎంఆర్ పేట హెచ్సి హఫీజుల్లా గారు పిసి సన్యాసరావు గారు పిసి దుర్గారావు రాజు వీర్రాజు కేకే విఎస్ఎస్ నాయుడు గోపీకృష్ణ వీరందరూ కూడా ఈ కేసుల్లో మంచి చాకచక్యం చూపించి ఈ దొంగల్ని పట్టుకుని ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. సెకండ్ కేసులో ఎవరు సెకండ్ కేసులో వాడమోదుల సతీష్ అండ్ నకిరి బోయిన రాజేష్ వీరిద్దరూ కూడా ఫిషర్ మ్యాన్ కమ్యూనిటీ వన్ టౌన్ ఏరియా. అంటే మొత్తం టోటల్గా ఆరుగురు ముగ్గురు జోనల్ ముగ్గురు అప్పిండారు. అంటే రిసీవర్ కూడా ఒక ఆయన ఉన్నారు ఆయనతో కలిపి ఏడుగురు సార్ అక్కడ ముగ్గురు ఎనిమిది మంది ముగ్గురు అందులో ఒక రిసీవర్ ఇందులో ఒకరు దేవాలయాల దగ్గరకు వస్తే విశాఖపట్నం సిటీలో ప్రైవేట్ మెజర్స్ అన్ని తీసుకుంటున్నామండి కమిటీ మెంబర్స్ అందరితో మాట్లాడుతున్నాం.